బెండకాయ మసాలా కూర. బెండకాయ మసాలా కూరకి ఒక పావు కిలో బెండకాయలు క్లీన్ చేసుకుని మంచిగాను ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మసాలాకు కావలసిన పదార్థాలు: పల్లీలు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, నువ్వుల పప్పు 2 స్పూన్లు, సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పసుపు 1/4 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 స్పూన్లు. తయారు చేసే విధానం: ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని ముక్కలు వేయించేందుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఈ బెండకాయ ముక్కలు నూనెలో వేసేసుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకుని స్టవ్ మనం ఫ్రై చేసుకోవాలి కూరని. కూరకి తగినంత ఉప్పు, పసుపు, బాగా కలుపుకుని వేయించుకోవాలి బెండకాయలు. మసాలాకి మనం తీసుకున్న పల్లీలు 2 స్పూన్ల పల్లీలు డ్రైగా వేయించుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకుని ఇలా డ్రైగా వేయించుకోవాలి. పల్లీలు వేగాయి, మనం ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇదే విధంగా ఇలా మన మసాలాకు అన్ని రెడీ పెట్టుకోవాలి వేయించుకుని. ధనియాలు వేగాయి, ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. నువ్వుల పప్పు, ఇది కూడా ఇలాగే వేయించుకోవాలి. నువ్వుల పప్పు వేగింది, ఇది కూడా మనం ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. సోంపు కూడా వేయించుకోవాలి. ఇదే విధంగా ఇందులో జీలకర్ర కూడాను, 1 స్పూన్ జీలకర్ర, సోంపు, జీలకర్ర 2 వేగాయి, ఇది కూడా మనం ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు వేగేలోగా మనం మసాలా దినుసులు వేయించుకున్నాం కదా, ఇవి వేయించుకున్నవన్నీ మనం పొడి చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాయి. ఇందులో ధనియాలు వేస్తున్నాను, అన్నీ కలిపి మనం వేసేసుకోవచ్చు. ఇందులోను పల్లీలు, సోంపు, జీలకర్ర, నువ్వుల పప్పు, ఇందులో బెండకాయ ముక్కలు వేడిగా అయ్యి దీంట్లో మన మసాలా పొడి బాగా పొడి అయింది. ఈ మసాలా పొడి ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గసగసాల పొడి కూడా, ఆల్రెడీ తయారు చేసి పెట్టిన పొడి ఇంట్లో ఉంది, అది కూడా వేస్తున్నాను. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం బాగా మిక్స్ అయింది. 1-2 మినిట్స్ అండి, ఇదంతా మనం వేయించుకున్నవే కదా, ఇంకెక్కువ కూడా వేగక్కర్లేదు. మసాలా అన్నీ వేయించి పెట్టినవే రెడీ అయింది కూర. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బెండి మసాలా ఫ్రై రెడీ అయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది మనకి ఈ కూర. తొందరగా వేడివేడి రైస్లోకి ఈ కూర అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అందరూ పిల్లలందరూ కూడా ఇష్టపడి కూడా తింటారు బెండకాయ కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.